కొని ప్రపంచంలో ఒక మంచి పేరు తీసుకున్న ప్రధానమంత్రి మోదీ గారు. మొన్న ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరూ ఇంకా తిరిగి ప్రధానమంత్రి మోదీ గారు కావాలని భారతదేశంలో ప్రతి ఒక్కరు బీజేపీ ఓటర్లను డిసైడ్ అయిపోయారు. అట్లానే ఇటువంటి డెవలప్మెంట్ కావాలి అంటే ప్రధానమంత్రి గారు అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ మైనారిటీ కానీ మహిళ కానీ అందుకోసం పనిచేసే ఒక ప్రధానమంత్రి. అందుకోసానికే భారత రాష్ట్రపతులు అందరూ మా బీజేపీ కార్యకలాపాలనే అది సాధ్యమైంది. మరి ఎస్సీ కానీ ఎస్టీ కానీ మురుము గారు మేడం కానీ కోవింద్ గారు కానీ డాక్టర్ అబ్దుల్ కలాం గారి రాష్ట్రపతులు బీజేపీ కార్యకలాపాలు అయింది. ఇటువంటి పరిస్థితిలో డెవలప్మెంట్ కావాలంటే ఒకటి బీజేపీ పార్టీ డెవలప్మెంట్ చేస్తుంది. అందుకోసం రావో 27 తారీఖు ప్రతి ఒక్కరూ మా క్యాండిడేట్ ప్రేమేంద్ర రెడ్డి గారికి ఓటు వేసి గెలిపారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పెద్దలు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఈటల రాజేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా. శ్రీధర్ రెడ్డి గారు జోకేస్తాను. ఏందన్నా, ఫస్ట్ టైం చూస్తున్నాం, హాల్ మొత్తం నిండింది, ఒక్కరు కూడా కదులుతలేరు అని, లేవకుండా మీటింగ్ నడుస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. సత్యనారాయణ గారికి నేను చెప్పిన క్రమం ఇది, గంట కంటే ఎక్కువ సభ నడపకు అని. కానీ గంట దాటింది, ఎందుకంటే అందరు పెద్ద నాయకులు కాబట్టి ఇంకా మా ధర్మాన్ని ఉదారంగా మాట్లాడలే, పెద్ద మనం చేసుకోలే. వినోదరావు గారు నేను ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేస్తా అని నాకు ఒకసారి చెప్పాడు. నేనన్నా నీకెందుకు గాజిల్లా అని చెప్పి నేను అడుగుతుంది. వారన్నా నీకు అక్కడికే పోతా, నా పూర్వీకులు అంతా అక్కడే ఉన్నారు అని అంటే పైసలు బాగా ఖర్చు పెడతావా అన్న. నేను ఇక్కడ ఈ జిల్లా దానికి అలవాటు పడ్డది కాబట్టి ఇక్కడ అట్లా అలవాటు చేసింది కాబట్టి మనం చేయలే. నేనన్నా నేను కొట్లాడుతా అంటే, నేనన్నా 100,000 ఓట్లు తీయగలిగితే నువ్వు గెలిచిన కింద లెక్క అని చెప్పినా అంతేనంటావా? 100,000 ఓట్లు తీయగలిగితే గెలిచిన కింద లెక్క అని చెప్పినా. 100,000 గురించి మాట్లాడుతున్నాం సురేష్ గారు, గెలుస్తామా అనే దాకా వచ్చినాము. అంటే ఎప్పుడు ప్రజలు ప్రజలే, ఎప్పుడు పార్టీలకు నాయకులకు ఏది కబ్జా కాదు, అది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పట్టం కడుతూ ఉంటారు. అందుకే చరిత్ర రాసే వాళ్ళు ఎక్కడ చూడు, కావాలని చేస్తారు కదా. చరిత్ర కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడేది తెలుసా? ఎందుకంటే మా పార్టీని ఓడగొట్టాడు పుట్టలే, ఒకవేళ ఓడగొడితే మాకు మేమే ఓడగొట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఓడగొట్టాడు పుట్టలే అనేది అంతేనే కదా. ఈ 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ మాతో ఎప్పుడు పోటీ పడాలి, ఎప్పుడు గెలవాలనేటువంటి భావన ఉండే. మనం లేకపోవడం వల్ల అనేక రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ఈ దేశం అనేక రకాల అవమానాలని, అనేక రకాల నష్టాలని, ఏ రాజ్యాంగమైతే అంబేద్కర్ మనకి ఇచ్చిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి చర్యలు జరిగినాయి ఈ దేశంలో. అంబేద్కర్ గారు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిన మహనీయుడు, ఆ మహనీయుడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత దౌర్భాగ్యం అంటే ఇందిరాగాంధీ గారు స్టేట్మెంట్ నినాదం ఇచ్చిండ్రు గరీబీ హటావో, రాజీవ్ గాంధీ గారు నినాదం ఇచ్చిండ్రు పేదరిక నిర్మూలన, ఇవాళ వాళ్ళ కొడుకు అంటే ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ గారు కూడా నినాదం ఇస్తున్నాడు గరీబీతనం పోవాలని. ఎవడు పాలించిన దేశాన్ని? 75 వసంతాల కాలంలో 5 దశాబ్దాల పైబడి ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
నాలుగు దశాబ్దాలు రాష్ట్రంలో పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ అన్ని రుగ్మతల కారకంలో ఉండే కాంగ్రెస్ పార్టీ. గా పార్టీ భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. ఇది ఎప్పుడు పెరగాలనే భావన ఉండే, కానీ ఒక్కసారి మోడీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నిక చేస్తే యావత్ దేశం సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి, సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని డిస్టెబిలైజ్ చేస్తూ ఉన్నాయి, సంకీర్ణ రాజకీయాలకు ఆస్కారం లేదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, స్టబ్బన్ నిర్ణయాలు తీసుకోవాలి, అది మోడీ గారితో సాధ్యమవుతుందని చెప్పి దేశం భావించింది. కాబట్టి ఇవాళ మొట్టమొదటిసారిగా 273 276 సీటు గెలిపించి మోడీ గారు ఈ దేశాన్ని గొప్పగా పాలించమని చెప్పి బాధించింది. మోడీ గారు ఎప్పుడు నేను అనే మాట మాట్లాడి మీరు ఇప్పుడు చూసిన లేదు. మోడీ గారు ఎప్పుడు నేను సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను దీనికి ఓనర్ని అని చెప్పి ఎప్పుడు చెప్పుకోడు. మోడీ గారు 5 ఏళ్ళు పాలించాడు. 5 ఏళ్ళ తర్వాత ఇవాళ కదా కాంగ్రెస్ పార్టీ అలవి కాని అడ్డమైన అనేక హామీలు ఇచ్చిందని అంటున్నారు, నేను అంటలేను. ఇవాళ ఎన్ని హామీలు ఇచ్చిందో అవన్నీ చెప్తే ఒక గంట పడుతుంది ఇప్పుడు. కానీ మోడీ గారు మాత్రం 2019 దేశ ప్రజానికాన్ని ఒకటే కోరిండు, నేను 5 ఏళ్ళు సేవకునిగా పనిచేసిన, నచ్చితే మరోసారి అధికారాన్ని కట్టబెట్టండి, మరోసారి సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పిండు మోడీ గారు. కోరితే 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే గెలిపించి 330 పైబడి సీట్లు సంకీర్ణ రాజకీయాలకు పట్టం కట్టి సుభాష్ మోరి గారు మీరే మళ్ళీ మా ప్రధానమంత్రి అని చెప్పి పట్టం కట్టండి. 10 ఏళ్ళు అవుతుంది. జనరల్గా మనం ఒక సర్పంచ్ గెలిస్తేనే, ఒక కౌన్సిలర్ గెలిస్తేనే, ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తేనే రెండోసారి గెలవడం చాలా కష్టం. ఫస్ట్ గెలవడం ఎవరికైనా చాలా ఈజీ ఉంటుంది, కానీ రెండోసారి గెలవడం కష్టం. అందులో ఇప్పుడు మూడోసారి ఏమంటున్న దేశం, భారతీయ జనతా పార్టీనో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్న మాట కాదు, ఫిరేక్ బార్ మోడీ సర్కార్, అప్కి బార్ చాసప్పార్. ఈ నినాదం ప్రజాగర్భంలో పుట్టింది. ఇవాళ దాన్ని దరిచేచే శక్తి, సత్తా, అధికారం భారత ప్రజానీకానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అది పక్కా విజయం సాధిస్తుంది. ఇక్కడ మన మధ్యనే అనేక రకాల ఈర్ష్యలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. ఈయన ఎట్లా ముందుకు పోతుండు, ఇట్లా ముందుకు పోతుండు. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశం అమెరికా, ఇవాళ కూడా శాసిస్తుంది అక్కడక్కడ. రష్యా, వీళ్ళే మొత్తం సూపర్ పవర్స్. ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగితే ఒక కూటమి నాయకత్వం వహించేది వార్సా, దాని నాయకుడు రష్యా. ఒక కూటమి నాయకత్వం వహించేది నాటో, దాని నాయకుడు అమెరికా. గట్ల ఉండే ప్రపంచంలో ఒక పేద దేశం, ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లే దేశం, బంగారం కుదవపెడితే తప్ప జీతాలు ఇవ్వలేని దేశం భారతదేశం, అంటే పేద దేశం అని చెప్పే దేశం ఇవాళ ఎక్కడ మోకరిల్లే పరిస్థితి లేదు. ఇవాళ ఏ స్థాయికి వచ్చింది, ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ మోడీ. ఇవాళ మోడీ, నో అమెరికా, నో రష్యా. ఇవాళ మోడీ గారిని అమెరికాకు వీసా ఇవ్వమంటే ఆయన ఒక సంఘ విద్రోహ శక్తిని ముద్ర వేసిండు. ఆ మోడీ గారికి ఇవాళ అమెరికా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి అమెరికన్ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు జై మోడీ అని చెప్పి నినాదాలు ఇచ్చింది మన పౌరుడు కాదు, అమెరికన్ పార్లమెంట్ సభ్యుడిగా వచ్చింది. దట్ ఈజ్ ఇండియా టుడే. ఇవాళ భారత్ గా స్థాయిలో ఉంది. మీకు తెలుసో తెలియదో, ఈ మధ్యకాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ ఇద్దరు కూడా ఉత్తరం రాసింది భారత్కి, అయ్యా మీరు ఎన్నికల బిజీలో ఉండి ఉంటారు, మీరే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనేటువంటి సమాచారం ఉంది,
మీరు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సిన పని మా ఇరు దేశాలు కూర్చోబెట్టి మా యుద్ధానికి చరమగీతం పాడాలని చెప్పి కోరుకుంటున్నాను చెప్పి. ఎవరు కోరిండ్రు? రష్యా కోరింది, రష్యా కోరింది. ఇవాళ గక్కడుందాం మనం. G20 దేశాల సమావేశాన్ని నిర్వహిస్తే ప్రపంచమే నివ్వరమైంది, ఎటుపోతుంది భారతదేశం అని. అందుకనే ఇవాళ ఎట్లయింది ఈ దేశం, ఇట్లా ఎట్లా ఎదిగిండు ఈ నాయకుడు ఇట్లా అని చెప్పి ప్రపంచంలో అనేక దేశాలు ఇవాళ మన వైపు చూస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలి, దీన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలన్నట్టు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరి అయ్యకు చిక్కకుండా, ఎవరికి అంతుపట్టకుండా ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మాటలతో కాలే. మీకు తెలిసి ఇలా మన కరోనా వచ్చింది. కరోనా వస్తే నాకు తెలిసి ప్రతి కుటుంబం ఎంతో కొంత లాస్ అయింది. లాస్ కానీ కుటుంబం లేదు. వాళ్ళు 10 ఇళ్లల్లో అంటుతున్న వాళ్ళు కావచ్చు, చాలా అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు లాస్ అయింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా లాంటి దేశం ఆర్థిక తిరోగమనంలో ఉంటే, రెసిషన్లో ఉంటే, ఎకనామిక్ రెసిషన్లో ఉంటే భారత్ మాత్రం ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఇంత కరోనా కష్టకాలంలో కూడా ఉన్నంతలో కొంత అభివృద్ధి సాధించి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉండే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి దిగిపోయినాడు. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థానం 11వ స్థానంగా ఉండే ఇలా 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీ గారి ఇవాళ. దీన్ని మనం చెప్పుకుంటే అయ్యేది కాదు. రేపు ఆయన అంటున్నాడు, మూడవసారి కనుక ప్రధానమంత్రిని చేస్తే భారత ఆర్థిక వ్యవస్థని 3వ స్థానం నిలిపే బాధ్యత నాదని చెప్తుండే ఉన్నారు మోడీ గారు. ఆయన కోసం అడగట్లే, అధికారం జనరల్గా నేను మళ్ళా మంత్రి కావాలని కోరుకుంటా, నా తర్వాత నా కొడుకు కావాలని కోరుకుంటాడు, నా కూతురు కావాలని కోరుకుంటాడు. కానీ నరేంద్ర మోడీ గారికి ఒకటే అంటాడు, 130-140 కోట్ల ప్రజలే నా పరివారంగా భావించి జీవించే వ్యక్తిని అంటాడు. బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశం కోసమే మరణిస్తా తప్ప నాకు ఇంకో మార్గం లేదని చెప్పిన వ్యక్తి మోడీ గారు. అందుకనే ఇవాళ యథా రాజా తదా ప్రజా అని, ఎందుకంటే ఇవాళ నాయకుడు గొప్పోడైతే ఎట్లుంటాడు దానికి సజీవ సాక్ష్యం. కరోనా అప్పుడు ఫస్ట్ నేను దగ్గర నుంచి చూసిన, ఎవ్రీ 15 డేస్ మోడీ గారు, అమిత్ షా గారు ఢిల్లీలో, నేను మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడేది. మాట్లాడుతున్న ఒకటే మాట చెప్పేది, బాధేస్తుంది కానీ బాధని వ్యక్తం చేసే సందర్భం కాదు. కళ్ళల్లో నీళ్ళు సులు తిరుగుతున్నాయి కానీ ఆ నీళ్లు బయటికి కనపడేది కాదు. ప్రజలు అధైర్యపడతారు, ప్యానిక్తో చచ్చిపోయే ప్రమాదం ఉంది. ధైర్యమే మందని చెప్పినట్టు నాయకుడు నరేంద్ర మోడీ గారు కరోనా సంస్కరణ ఏమనిలే. చూసిండు చూసిండు, పేదలను అయితే కాపాడాలి అన్నం పెట్టని చెప్పాడు. 5 కిలో చెప్పిన బియ్యం ఇచ్చి 80 కోట్ల మందికి, ఇది 1 సంవత్సరం ఇచ్చేది కాదు, 2 సంవత్సరం ఇచ్చేది కాదని 15 వరకు నా పేద కుటుంబాలు మళ్ళీ ట్రాక్ మీద నడవాలంటే, మళ్ళీ ఎదగాలంటే 10 సపోర్ట్ చేయాలని చెప్పి అన్నిటి పక్కకు పెట్టి ఇవాళ 80 కోట్ల మందికి 5 కిలో చెప్పిన బియ్యం ఇస్తున్నటువంటి నాయకుడు మోడీ గారు ఇవాళ. అంతేకాదు ఇవాళ ఈ కరోనా వేధిస్తుంది, ఈ కరోనా భయపెడుతుంది, ఈ కరోనా మన కంట్రీలో నలసలాగుంది అని చెప్పి కరోనాకి మొట్టమొదటిసారి ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక పేద దేశం భారతదేశం ఇవాళ ఇట్లాంటి వ్యాక్సిన్ పెద్ద పెద్ద దేశాలు తయారు చేస్తే తప్ప చిన్న చిన్న దేశాలు తయారు చేయదు, పేద దేశాలు తయారు చేయదు. కానీ మోడీ గారు బాజాబ్తా మన డబ్బును కంపెనీలకు ఇచ్చి ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తి చేస్తే మన కంట్రోల్ ఉండమని చెప్పి, ఒకవేళ ఫెయిల్ అయిపోతే వాళ్ళు భరించలేరని చెప్పి బాజాబ్తా ప్రభుత్వమే డబ్బిచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు ఇచ్చి థర్డ్ బూస్టర్ డోస్ కూడా ఇచ్చి ఇవ్వడమే కాకుండా ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకునే దేశం భారతదేశం. ఎలా ఒక కరోనా అంటే గజ్జు మన దేశం, ఇవాళ కరోనా వచ్చిందంటే పెద్ద పట్టించుకొని పరిస్థితి వచ్చింది. అంటే ప్రజానికాన్ని బయటేసే తీరు ఎలా, మోడీ గారిని ఉత్తగానే ఎలా మోడీ మోడీ అంటున్నారు, కాదు అది ఆచరణ కనబడుతుంది. ఇవాళ మీరు ఎక్కడ చూడండి ఖమ్మం ఇలా వస్తుంటే 8 గంటల్లో పోతాం, ఖమ్మం అంటే 2 గంటల్లో పోతాం, ఎట్లా సాధ్యమైంది? 1947-2014 నేషనల్ హైవేస్ 1000 కిలోమీటర్లు ఉన్నాయో
ఈ 10 సంవత్సరాల్లో 1000 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేసి ఇవాళ పోవాలంటే టైలు పగలుడు ప్రయాణం చేసేవాడికి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు ఖరాబై లారీలు ఎక్కడెక్కడో ఉండేది. ఇవాళ అట్లాంటి వేదన లేకుండా ఇలా ట్రాన్స్పోర్ట్ సిస్టానికి గొప్ప పీట వేసింది. ఒకప్పుడు ఎయిర్పోర్ట్లు 76 ఉండేవి దేశంలో, ఇవాళ 153 అయినాయి. ఇంతకుముందు చెప్పిన నేషనల్ హైవేస్ నిర్మాణం, ఒకప్పుడు 11 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం అయితే 37 కిలోమీటర్లు ఒక రోజుకు నిర్మాణం అవుతున్నది ఆ దేశంలో. దట్ ఈజ్ మోడీ. ఇంతెందుకు? ఒకప్పుడు నీ టీవీ ఎక్కడి నుంచి వచ్చేది? మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, చైనా బజార్లే ఉండేది, చైనా బజార్లు. కానీ వాళ్ళ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఎట్ దట్ టైమ్ ఇట్ ఈస్ అ స్లోగన్ ఫర్ అస్, టుడే ఇట్ ఈస్ అ రియాలిటీ ఫర్ అస్. ఇవాళ మొత్తం ప్రపంచంలో 2వ స్థానం, ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో 2వ స్థానం సాధించిన దేశం భారతదేశం. ఇవాళ రేపు 1వ స్థానం పోతామని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మనం, ఏ రంగాన్ని చూసినా కూడా. మన కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు? మళ్ళా డాక్టర్లు లేరు, నర్సులు లేరు, మందులు లేవు, నీకు ఏది లేదు, శవాల కుప్పలైతాయి. విన్నాడు మోడీ గారు, కానీ దానికి ఇవాళ తగ్గట్టుగా కొన్ని చేసిండు. మెడికల్ కాలేజ్ డబుల్ అయినాయి ఇవాళ, చాలామంది తెలియదు. ఇంతెందుకు? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఉంటుంది ఢిల్లీలో. ప్రధానమంత్రికి ఏమైనా సిక్ చేస్తే అక్కడికే పోతాడు, రాష్ట్రపతి గారికి ఏమైనా అయితే అక్కడికి పోతాడు. ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. అవి మూడే ఉండే, ఒకటి నెహ్రూ గారు ఇచ్చిండ్రు, ఒకటి వాజ్పేయి గారు ఇచ్చిండ్రు, ఒకటి మన్మోహన్ సింగ్ గారు ఇస్తే నా దేశంలో ఇవాళకి 2 కాదు 3 కాదు 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఇచ్చిండు. ఎక్కడి 3, ఎక్కడి 16, ఎక్కడి పోలిక? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మనకి ఎక్కడ పోలికని చెప్పండి. ఇవాళ ఇంత బాధ అయిందంటే నాయకులు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మోడీ గారు ఎప్పుడు నేను ఒక కులానికి పరిమితమని చెప్పలే, ఒక మతానికి పరిమితమని చెప్పలే. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పండి. ఒకవేళ ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇవాళ ఈ దేశంలో 3 తలాక్ పేరిట 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉన్న భార్యాభర్తలు, పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇలా విడాకులు తీసుకునే పరిస్థితి ఏ మహిళ యాక్సెప్ట్ చేస్తుందో ఒకసారి చెప్పండి. నాకు తెలిసి ఏ ఇంట్లో అయినా చిన్న పిల్ల ఉన్నప్పుడు తండ్రి చచ్చిపోతే ఆ తల్లి మరొక పెళ్లి చేసుకోదు, పిల్లలే సర్వస్వంగా భావించి బతుకుతుంది, ఎక్కడ వదిలిపెట్టదు. ఏ ఆడబిడ్డ కూడా విడాకులు కోరుకోదు, అనివార్యమై తప్ప. ఎంతో పెద్ద మనుషులు ఇవన్నీ జరిగి లాస్ట్గా తప్పదు అనుకున్నప్పుడే వదిలిపెట్టిపోతుంది. కానీ ఇక్కడ మంచి కలిసి ఉండే వాళ్లకు క్షణాల మీద ఆలోచన వస్తే 3 తలాక్ పెరట విడాకులు ఇస్తే ఆ పిల్లలు ఎటుపోవాలి, ఆ భార్య జీవితం ఏం కావాలని చెప్పి భావించి నో, ఇంత తిరోగమనం ఉండద్దు. గింత ఎదిగిన ఈ దేశంలో ఇలాంటి దానికి ఆస్కారం చెప్పి 3 తలాక్ ధైర్యంగా రద్దు చేసిన వ్యక్తి మోడీ గారి వల్ల. ఇదంతా వాళ్ళ జోలికి పోతే ఏమవుతుందో, అంత అపీజ్మెంట్ పాలసీ, ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ పాలసీ చేసిన కాంగ్రెస్ పార్టీ, కానీ పీపుల్ ఓరియంటెడ్ పాలసీ చేసిండు నరేంద్ర మోడీ అన్నానికి ఈ 3 తలాక్ సజీవ సాక్ష్యం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు నాన్నగారు రాజీవ్ గాంధీ గారు, ఎస్ రామ జన్మభూమి నిజమే, ఆలయం ఉన్నది నిజమే, శిలాన్యాసం చేసిండు కానీ కట్టడానికి జంకిండు, నిజమే అని చెప్పిండు జంకిండు. కానీ మోడీ గారు 100 సంవత్సరాల ఈ చరిత్ర కలిగిన నా ఆలయం, 100 మంది చనిపోయినరు, 1000 మంది జైళ్ళల్లో మగ్గినరు, ఇంకా ఉపేక్షించకూడదు, నా దేశ సంస్కృతిని, నా దేశ సాంప్రదాయాలని, నా దేశ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత నా మీద ఉందని చెప్పి అక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతి ఇంటికి తలంబ్రాలు పంపించి నా దేశం చల్లగుండాలి, నా కుటుంబాలు చల్లగుండని చెప్పి మొక్కినటువంటి నిష్టతో 9 రోజుల పాటు ఇవాళ దీక్షలు పాటించి ఇవాళ నిష్టతో ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిన నాయకుడు మోడీ గారు. ఇవాళ ప్రభుత్వాలంటే రోడ్లు వేసేదే కాదు, ప్రభుత్వాలంటే బంగ్లాలు కట్టేదే కాదు, ప్రభుత్వాలు ప్రజల సంస్కృతిని, ప్రజల సాంప్రదాయాలని, ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలనేటువంటి కర్తవ్యం
భారతీయ జనతా పార్టీ మొదలు చేస్తూ ఉంది కాబట్టి దాన్ని ఆచరించింది వాళ్ళు. ఇట్లా చెప్పుడు పోతే వందలు ఉన్నాయి. అందుకే మొన్న నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా, అరే ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ప్రజలందరూ ఒకే రకంగా ఉన్నారు, ఎక్కడ తేడా లేదు. ఇవాళ దాన్ని ముద్ద చేసుకోగలిగే నాయకుడు కనుక ఉండి ఉంటే అంతటా గెలుస్తామని చెప్పి ప్రకటించాను నేను. మీకు తెలుసు అసెంబ్లీ ఎన్నికల అప్పుడు ఏమైందో, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎందుకు వేసిందో నాకంటే ఎక్కువ మీకు ఎరక. ఈ ప్రభుత్వం పోవాలని కోరుకున్నది సమాజం, కోపంతో వేసిండు. ఇవాళ అనుకుంటాను పేన మీద నుంచి పోయిల పడ్డాం కదా బిడ్డ, తుంటెత్తేసి ముద్దెత్తుకుని అడుకున్నది కదా బిడ్డ అంటాను. ఆరు నెలలకే నేను చాలాసార్లు చెప్తున్నా, ఆరు నెలలకే అబాసు పాలైన నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అబాసు పాలైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఒక్కటి దేన్ని అమలు చేయలేదు. మేమన్నాడు చెప్తే చాలామంది నమ్మలే, అరే ఇత్తాంటే నీకేం పోతుందా, ఇస్తే నాకేం పోదు, కానీ ఉంటే కదా ఇచ్చేది, ఉంటే కదా ఇచ్చేది, ఏమిస్తావు నువ్వు, ఏం సాధ్యమవుతుంది. ఇవాళ కాదు 2018 ఎన్నికల ముందు కేసీఆర్ గారికి ఇట్లే నన్ను అడిగిండు, ఏమయ్యా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి. ఇవాళ చెప్పలే, అప్పుడు చెప్పింది 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నన్ను అడిగిండు ముఖ్యమంత్రి గారు అప్పుడు, ఏమయ్యా ఈ 2 లక్షల వరకు అంటాడు, ఇది సాధ్యమైద్దాను. నేనన్నా తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టు కాంగ్రెస్ పార్టీ గట్టిన హామీలు ఇస్తుంది, నువ్వు పట్టించుకోకని చెప్పాను నేను. అగో ఆయన వాడు దేశాన్ని పాలించాడు కదా, నీకే తెలుసా అన్నాడు. నాకు తెలియకపోవచ్చు కానీ 5 పైసలు కూడా అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు, అర్థం చేసుకో అని చెప్పిన. వినలే, నో నేను ఇస్తా అన్నాడు. ఏమిస్తావు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా, 3116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఇచ్చింది కదా, ఇచ్చిందని నిరుద్యోగ భృతి. ఈ ధనిక రాష్ట్రంలో, సంపద కొదవలేని రాష్ట్రంలో, అన్ని రాష్ట్రాల కంటే నేను గొప్ప అని చెప్పుకునే రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేకపోయిండు 3116 రూపాయలు, ఎందుకు అమలు చేయలేకపోయిండు రుణమాఫీని 1 లక్ష రూపాయలు. చివరికి రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చే డబ్బులు, హైదరాబాద్లో భూములు అమ్ముకుంటే డబ్బులు తీసుకుపోయి బ్యాంకులు కడితే వడ్డీకి సరిపోయి తప్ప అసలు తీరలేదు. ఇప్పటికీ అసలు తీరలేదు. ఇవాళ గా ముఖ్యమంత్రికే ఈ 2 హామీలు అమలు చేయకపోతే ఇవాళ ఎక్కడ 2500 రూపాయలు మహిళలకు, ఎక్కడ 4000 రూపాయల పెన్షన్, ఎక్కడ తులం బంగారం పెళ్లిళ్ళలో, ఎక్కడ స్కూటీలు, ఎక్కడ 500 రూపాయల బోనస్ వాళ్లకు, ఎక్కడనే. ఇవన్నీ పక్కకు పెట్టు. కాలిపోతున్న మోటార్లు, కరెంటు కోతలు, మళ్ళీ జనరేటర్ల మోతలు, మళ్ళీ ఇళ్లలో ఇవి కరెంటు పోతే తెలియ వచ్చినాయి, మళ్ళీ ఇన్వర్టర్, ఏది మర్చిపోయిందో తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ తెచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఇవాళ పట్టభద్రులారా, మేధావులారా, ఉద్యోగులారా, రిటైర్డ్ ఉద్యోగులారా, నా టీచర్లకు నేను విజృంభంగా పికప్ చేస్తున్నాను. ఇస్తారా వీళ్ళు, ఇచ్చిండా పిఆర్సి, ఇచ్చిండా ఇవాళ పిఆర్సి. ఇవాళ ఉద్యోగుల కుటుంబాలకు, నిరుద్యోగ కుటుంబాలకు ఏదైనా జబ్బు చేస్తే దవాఖానకపోతే ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్, ఇవాళ ఏ దవాఖాన తీసుకోరు, గులిపించి పెడతారు, పో లేవు పైసలు లేవు. ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బు ఈపీఎఫ్ డబ్బు అంటారు, దాన్ని ఈపీఎఫ్ డబ్బు అంటారు. డబ్బులు ఎప్పుడన్నా ఇల్లు కట్టుకుందామంటేనో, బిడ్డ పెళ్లి చేయాలి తీసుకుందాం పోతే నో పైసలు లేవు. ఇవాళ 6 నెలలుగా హైదరాబాద్లో డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేసేటువంటి సిబ్బందికి జీతాలు లేవు, 6 నెలలుగా లేవు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 9000 కోట్ల రూపాయలు మనం ఇవ్వకపోతే ఇవాళ ఈ పరిస్థితి కూడా లేదు. ఇవాళ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ దిగజారిపోయింది. నేను హైదరాబాద్ అంటున్నారు మళ్ళా మామూళ్ళ రాజ్యం కొనసాగుతుంది అంటున్నారు, మళ్ళీ మామూలు రాజ్యం కొనసాగుతుంది. ట్రాఫిక్ వాళ్ళు దండుకుంటే పోలీస్ స్టేషన్లు దండుకుంటే ఫిక్స్ చేసినట ఈ షాప్కి ఇంత, ఈ షాప్కి ఇంత ఫిక్స్ చేసినట ఓ గది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. అందుకనే జరిగిపోయింది జరిగిపోయింది, మన బ్రహ్మాండంగా ఓట్లు వేసింది నాకు తెలుసు. ఇవాళ నాకు తెలిసి ఏ సర్వే సంస్థలకు అందని ఎవరు ఎస్టిమేట్ చేయనటువంటి రిజల్ట్ రేపు రాబోతుంది 4వ తారీఖు నాడు. పదత్తే అని 5 లక్షల మేట ఎత్తానో 1 లక్ష అంటాండి, ఇవాళ 1 లక్ష ఎత్తాయో కథమైపోతుందో తెలియగా. మాటలు మస్తు మాట్లాడతారు,
నేను కళ్ళారా చూసిన కరీంనగర్ మంత్రిగా ఉన్నప్పుడు 2019లో నేను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేను. జంకిన్లు వేరే పార్టీలు పోటీ చేయాలి టీఆర్ఎస్ పార్టీ మీద, ఎందుకంటే 4.5 లాక్స్ ఉండే మెజార్టీ. కరీంనగర్ పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ 4.5 లాక్స్. 4.5 లక్షల మెజార్టీ ఉండేది గెలిచేదా ఏదో మా బండి సంజయ్ గారు వేసింది పాపం, తిరిగింది పాపం. 4.5 లక్షల గాలికి పోయి లక్ష మెజార్టీతో గెలిచినప్పుడు ఏ ప్రజలు ఒక పార్టీకి పుస్తకాన్ని అంటూ ఉండరు, పుస్తకాన్ని అడుగుంటారా? చూస్తూ అంటారు వీడు మనోడేనా మందోడా, వీడు మంచి చేస్తాడా చెడు చేస్తుండా చూస్తూ అంటారు. ఎట్లయితే ప్రశ్న పత్రంలో మార్కులు వేస్తారో 10 మార్కుల ప్రశ్న 5 మార్కుల గట్టినే ఉంటుంది. ఇక్కడ ఇవాళ 4 నెలల కాలమే, మళ్ళీ ఎక్కువ టైం కూడా కాదు, 4 నెలల కాలంలోనే జరిగిపోయింది. ఇవాళ మళ్ళీ అదే జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఒకటే అన్నారు, ఇళ్ళలో పోతుంటే ఇగో మొన్న నీకు ఓటేసిన మళ్ళీ మీరు రావద్దు, మేము ఈసారి మోడీ గారికి ఓటేస్తాం, మోడీ గారికి ఓటేస్తాం. ఇప్పటిదాకా నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎవరో అంటున్నారు, కరడు కట్టినటువంటి మా కామ్రేడ్ మిత్రులు సిపిఎం నాయకులు, అరే చెయ్యి అటైపోయిందా మోడీ గారికి ఓటేసినట్టు, గటే పోతుంది. 10 ఏళ్ళ కాలంలో ఉన్న వైబ్రేషన్స్ నేను తాకినాయి, అది మర్చిపోకు. నువ్వు ఈ సమాజంలో ఉన్నావు, ఇవాళ మనం జడపార్థంగా ఉన్నాం. మనం మనిషి ఎప్పుడు డైనమిక్గా ఉంటాడు, సమాజం ఎప్పుడు డైనమిక్గా ఉంటుంది తప్ప స్టాటిక్గా ఉండదు. ఏం ఫిలాసఫీ, ఫిలాసఫీ ఇవన్నీ అంటా ఉన్నా నా 12 కోట్ల ఇళ్లలో పేదలకు చెంబు పట్టుకొని బయటకు పోయేటువంటి దుస్థితి. ఎంతమంది ప్రధానమంత్రులు వెళ్ళింది ఈ దేశాన్ని, ఎంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళిండ్రు? ఫిలాసఫీ చెప్పిన వాళ్ళు చేయలే, మోడీ గారు చేసిండు. 12 కోట్ల ఇళ్ళ టాయిలెట్ కట్టింది. సొంత ఇంటి కళ మీరు నెరవేర్చలే, సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్ళలో 4 కోట్ల ఇళ్ళు కట్టిండు. ఈ దేశం సదురాన్ దేశం అంటారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికాలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ నా దేశంలో మోడీ గారు రాగానే జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిండు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పెడితే 3 ఏళ్ళలోనే, అమెరికా 10 ఏళ్ళు పడితే 3 ఏళ్ళల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసిన దేశం నా భారతదేశం. నువ్వు కూరగాయలు కడిగి పో, బస్సు ఎక్కు, నువ్వు చేపల మార్కెట్కి పో, నువ్వు చికెన్ కడిగి పో, నువ్వు జామకాయలు కడిగి పో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకో. అది మన భారత్. భారత్ చూసి ఒక్కొక్కటి భయపడుతున్నాడు అందుకని. అందుకే ఇవాళ దేశంలో ఇంతకుముందు మా బీవీ రాఘవ గారు చెప్తున్నాడు, వారు పాపం మాట్లాడితే ఇంకో ఘనశ్యాం మాట్లాడుతాడు, వారు చెప్పింది నిజం. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ 2 చట్టాలు, 2 జెండాలు, 2 ప్రధానమంత్రులు, ఇవాళ ఒకే దేశం ఒకే చట్టం. ఇక్కడ మాట్లాడితే నాలుగ తెక్కొస్తా నా కొడుకు అని చెప్పి సంకేతం మోడీ గారు. లాల్ చౌక్లో జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే. నా కాశ్మీర్లో ప్రతి నిత్యం నా సైనికుల మీద రాళ్ల వర్షం కురిసేది, బాంబుల మోతలతో తుపాకుల శబ్దాలతో చనిపోయినటువంటి వాళ్ళు ఉండేది. నో ఇవాళ లేదు, ఇవాళ గంత దూరం మీదకు హైదరాబాద్లో చూడలేదా మనం గోకుల్చాట్ బాంబు పేలులు? ఎవరు చచ్చిపోయింది అక్కడ? దానికి కులం లేదు, మతం లేదు, అక్కడ ఎవరుంటే వాళ్ళు చచ్చిపోతారు గుర్తుపెట్టుకోండి. నా సాయిబాబా టెంపుల్ తెగిపడ్డ కంటాలు, కిలకిల రావాలతో ఆడుకునేటువంటి పార్కులలో లుంబిని పార్కులో పేలిన బాంబుల మోతకు ఎంతమంది అమ్మకి చచ్చిపోయారు. దాన్ని అందుకే ఈ దేశంలో ఇక్కడ ప్రశాంతత కావాలంటే, దేశం పురోగమించాలంటే, దేశంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోవద్దంటే, ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యం గొప్పగా ఎదగాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి ఇవాళ ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న సత్యాలు కాబట్టి మాటలతో సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడ స్కామ్లు లేవు, నేను అంటే మీ ముఖాలకు కల్పన ఉందా? ఎటోడాడు పిక్క తినేది, ఎక్కడోడు అక్కడ ఎగిరిసిన భూతాలు లెక్క. కోల్డ్ స్కామ్ ఎవరాయమని జరిగింది, 2G స్కామ్ ఎవరాయమని జరిగింది, బోఫర్ స్కామ్ ఎవరాయమని జరిగింది? సొంత మంత్రులే జైళ్లకు పోయినరు. కానీ వాళ్ళ దేశంలో ఎక్కడా మోడీ గారి పరిపాలనలో తలదించుకునే పని జరగలే, తలదించుకునే ఒక కేసు లేదు. ఇవాళ మీరు చేస్తారు అన్ని అడ్డగోలుగా, పైసలు సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, మళ్ళీ గెలవాలి, మళ్ళీ పైసలు సంపాదించాలి, ఇదే వృత్తి. అతి తక్కువ కాలంలో ఈ రాష్ట్రంలో అతి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారే మిగిలిపోయింది. నేను మాట్లాడడం కాదు, దేశ ప్రధానమంత్రి మాట్లాడండి, సమాచారం లేకుండా మాట్లాడరు వాళ్ళు. దేశ హోంమంత్రి గారు మాట్లాడు, డబుల్ ఆర్ ట్యాక్స్, డబుల్ ఆర్ ట్యాక్స్.
దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిక చేసింది. వాళ్ళు తప్పులు చేస్తారు, జైల్లో పెట్టాగానే ఏదే చేయాలి వాడుకుంటాడు. ఎవడు వాడుకుంటాడు, ఎవడు చేయమని చెప్పాడు? నీకు అధికారం ఇచ్చింది డబ్బు సంపాదించడం కోసమా? అధికారం ఇచ్చింది సేవ చేయడానికి, కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అంటున్నావు కదా, ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నాడు? అందుకే దయచేసి మేధావులారా, ఉద్యోగులారా, ఆలోచించండి. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పండి, ఇవ్వలే 4000 రూపాయలు సాధ్యం కాదు. ఏది చేయలేడు నా ఆర్టీసీ, ఇంతవరకు సమస్యల పరిష్కారం కాలే. నా అంగన్వాడీ టీచర్ 18000 రూపాయలు జీతం ఇస్తానని ఇంతవరకు కాలే. ఏది చేయలేడు. నా మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పండి, ఇవ్వడు. నా చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తానని చెప్పండి, ఇవ్వడు. 2000 రూపాయల పెన్షన్ అయింది, 4000 ఇస్తానని చెప్పండి, ఇవ్వడు. ఇవాళ అలవి కాని హామీలతో అడ్డగోలుగా మళ్ళీ ఎవరితో చెప్పించిండు? 6 గ్యారంటీలు. ఒక గ్యారంటీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ఒక గ్యారంటీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, ఒక గ్యారంటీ ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో ఓపెన్ చేసినావు కదా, బడాయి లెక్కలు చేసి చేస్తావా? ఇవాళ బుకాయించే ప్రయత్నం చేస్తే ఇవాళ అంటాడు, నేను అనుకున్నా కేసీఆర్ లంక బిందడితే అనుకున్నా ఖాళీ కుండలే ఇచ్చిన అంటాడు. ఖాళీ కుండలా లంక బిందడానికి తెలియదా? సోయలేదా నీకు? నువ్వు మాట్లాడలేదా సభలో? అప్పుల పాలు అయిపోతుందని ఇప్పుడట మళ్ళీ మొన్న ఎంపీ అప్పుడు మీరు ఓట్లేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు లంక బిందలు ఇస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తారట. అవుతుందా ఇది? సాధ్యమైందనా? ఇక కాదని అర్థమైపోయింది కాబట్టి అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టినాడు అర్థమైపోయింది. వీళ్ళ డొల్లతానమైందో, వీళ్ళ ఇనెఫిషియన్సీ ఏందో అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే నాలుగు కూడా మంచిగా అనిపోయింది కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి. మంచి ఏందో చెడేందో, మనవాడెవడో మందివాడెవడో, ఏది చేస్తే దేశం ముందుకు పోతుందో ఆలోచన చేయండి తప్ప ఇవాళ తాత్కాలికమైన దానికోసం మనం ఆగం కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఇంతకుముందు చాలామంది వక్తలు చెప్పారు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో నమ్మిన సిద్ధాంతానికి ఎత్తిన జెండాకు ఎన్నడు దించకుండా పోరాడిన బిడ్డ ఇవాళ ప్రేమేందర్ రెడ్డి కాబట్టి, ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది, వారి గెలుపు కోసం ఎంఆర్పిఎస్ ముందుకొచ్చింది, వారి గెలుపు కోసం మా అడ్వకేట్లు, మా స్కూళ్ళ కాలేజ్ యాజమాన్యాలు, అదే డాక్టర్లు అందరు ముందుకొచ్చిండ్రు. తప్పక ఓట్లు మనయి, వేసేది మనం కాబట్టి తప్పక గెలిపించుకుందామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి.